अंदर की नमस्कार नीन मी अर्ण श्रीनिवास अंदर बहुत अभी चला बहुना यह वीडियो अन्ट अदी एंत उपयोग अंत उपयोगपड़ी प्रती चिंलवा वरकू मुसली वाल वरकू वयसवा वरकू मगवा आड़वा एवरकना यूज वेस्ट पक्न पड़े ईटम तो मंजी ग्लो वे सबुन तैयार चूपस्त चूँ इवन చిన్న ముక్కలు అన్నమాట అంటే మన ఇంట్లో వాడిన తర్వాత పక్కన వాడేసరి ఎవ్వరు కూడా యూస్ చేయడానికి ఇష్టపడరు ఇది ఇవన్నీ కూడా వేస్ట్ పీసులు అన్నమాట వేస్ట్ సబ్బు ముక్కలన్నీ కూడా ఒక బౌల్ పెట్టుకొని అందులో వేసేసుకోండి మీరు ఇవి మిగిలిపోయిన సబ్బు ముక్కలు అన్నమాట ఈ ముక్కలన్నీ ఒకదాంట్లో వేసి పెట్టుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనం సోపు తయారు చేసుకునే విధానం చూపిస్తాను నేను మీకు వేసేసుకున్న తర్వాత కొన్ని సబ్బులు ఇట్లా తయారైనండి ఇట్లా సేకరించుకున్నా నేను వీటితోటి ఇవైతే ఎంత వేస్ట్ అని పక్కన పడేసినామో అంత మంచి యూస్ అయ్యే ఐటమ్ మీకు చేసి చూపిస్తా అంత మంచి సబ్బు చూపిస్తా ఒక్కొక్కరు ఏంటంటే నైట్ క్రీమ్ తయారు చేసే చూపియండి మేడం మేము ప్రతిరోజు నైట్ అప్లై చేసుకుంటే మంచి గ్లో వస్తుంది కదా అలాంటి ఫేస్ క్రీమ్లు ఏమైనా ఉంటే చూపియండి చెప్పండి మేము ట్రై చేస్తాం మేము చేసుకునేనే ట్రై చేస్తాం లేకుంటే ఏదైనా ఉంటే చెప్పండి అని కామెంట్లో చాలామంది అడిగిరండి క్రీములు అంటే అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి క్రీమ్స్ అంటే మనం ఏదైనా సరే ఒకలాంటి నేను ఎట్లా చెప్పాలి మీగడ లాంటి దాంతో లేదంటే కొంచెం ఒక లాంటి దాంతో తయారవుతుంది అన్నమాట అట్లాంటి దాంతో తయారైనప్పుడు కొంతమందికి అన్ని స్కిన్ల వాళ్ళకి కొంచెం పడదు పింపుల్స్ ఉన్న వాళ్ళు అట్లా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు కొంచెం అట్లాంటి సైడ్ పోతే ఏంటంటే వాళ్ళకి కొంచెం ఉన్నదానికంటే కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట ఇట్లాంటి సోప్ తయారు చేసుకున్నారనుకోండి ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు మంచిగా ఫేస్కు మొత్తం నీట్గా రెండుసార్లు సబ్బు పెట్టి కడిగేసిరనుకోండి దీంట్లో ఉన్న దాన్ని బట్టి మీకున్న సమస్య పోతుందన్నమాట మంచి కలర్ వస్తారు అర్థమవుతుంది కదా ఈరోజు అది చూపిస్తాను నేను మీకు మంచి కలర్ ఇంప్రూవ్మెంటు పింపుల్స్ తగ్గించుకోవడానికి కలర్ మంచిగా పెరగడానికి స్కిన్ స్మూత్గా అవ్వడానికి స్కిన్కు ఉన్న ముడతలు కవర్ కావడానికి నిజంగా చెప్పాలంటే ఒక్క సబ్బుతోటి అందమైన మొహం మీ సొంతమవుతుంది ఎంత ఏజ్ ఉన్న వాళ్ళకైనా కూడా మంచిగా నీట్గా అయ్యే వరకు ఏంటంటే ఏజ్ కనపడదన్నమాట ఏజ్ మనది ఎక్కడికి పోదు కానీ మన ఏజ్ వయసు కంటే తక్కువ కనిపించే మొహం మనకు ఉంటుంది అన్నమాట ప్రతిరోజు నైట్ ఇది అందరు ఇట్లాంటి సబ్బు తయారు చేసుకొని ఫేస్ వాష్ చేసుకోండి మంచి రిజల్ట్ వస్తుంది ఈ సబ్బు అయిపోయే వరకు మీ లోపల రిజల్ట్ అన్నమాట ఫ్యామిలీ మొత్తం వాడుకోవచ్చు ఈ మీరు అనుకోవచ్చు ఈ పడేసే ముక్కలతోటి అంటే ఇది అక్కడేసి ఇక్కడేసి డస్ట్ లాగా తయారవుతుంది కదా అట్లాంటిది మార్కెట్లో యూజ్ అవుతుంది అంటే ఇది ఆల్రెడీ మనం బయల్ చేస్తాం కాబట్టి దీంట్లో ఉన్నాయన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట అంటే ఎట్లా చేస్తారో ప్రాసెస్ చూపిస్తాను నేను మీకు చూపించినప్పుడు ఏంటంటే ఇది చూసినప్పుడు ఏంటంటే మీకు అన్నీ అర్థమవుతాయి అన్నమాట అట్లా మీరు కూడా ఫాలో అవ్వచ్చు ఇట్లా వేస్ట్ సోపులు అన్నీ కూడా మీరు పక్కన పడేయకుండా ఇట్లా ఒక దగ్గర పెట్టుకొని చూపిస్తాను వీడియో చూసినట్టు చేయండి మంచి రిజల్ట్ అనేది మీరు చూసుకోండి ఈ సబ్బు ముక్కలన్నీ ఇందాక చూపించిన కదా ముక్కలన్నీ కూడా స్ట్రే ముక్కలు చిన్న చిన్న ముక్కలన్నీ కూడా అరిగిపోయిన ముక్కల్ని మళ్ళీ ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఇట్లా బౌల్లో నింపేసిన తర్వాత ఇది ముల్తాని మిట్టి అండి ముల్తాని మిట్టి తెలుసు కదా మనకు అన్నిట్లో వాడతాం మనం ముల్తాని మిట్టి 1½ స్పూన్ అంత తీసుకోండి మీరు తీసుకున్న తర్వాత ఇది రోజ్ వాటర్ అన్నమాట నేను ఇది బంజారా కంపెనీ రోజ్ వాటర్ అనేది చూడండి చాలా పెద్దగా ఉంది నా దగ్గర మీకు ఇంత పెద్దది అవసరం లేదు ఎందుకంటే నేను పార్లర్లో వాడుకుంటా కాబట్టి పెద్దది తీసుకొచ్చుకున్నా కదా మీకు ఇంత అవసరం లేదు 50 ml తెచ్చుకోండి తక్కువ రేటే ఉంటుంది కాబట్టి ఇది తీసుకొచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది మనకు ఇప్పుడు ఇందులో ఇది ఈ ముల్తాని మిట్టిలో ఈ రోజు వాటర్ కలపాలన్నమాట ఎట్లా అంటే గంధంలాగా కలపాలి నేను చూపిస్తా తర్వాత ఇది టమాటా రసము మీకు ఇష్టమున్న ఏవైనా కూడా అందులో కలిపేసుకోవచ్చు అన్నమాట టమాటా రసం ఆలోవేరా జెల్లు అవన్నీ కూడా కలుపుకోవచ్చు అన్నమాట ఇది ఈ రెండు బౌళ్ళు అన్నమాట సబ్బు అయిన తర్వాత మనం ఇందులో పోసుకోవడానికి కోసం ఈ సబ్బుకి మనం కొబ్బరి నూనె మొత్తం అప్లై చేయాలి ఇట్లా గిన్నె చుట్టూగా అప్లై చేసినట్టు కొంచెం ఎక్కువనే పెట్టాలి పెడితే ఏంటంటే సబ్బు నీట్గా వచ్చేస్తుంది అన్నమాట ఇదేమో కొంచెం పొడవ బాక్స్ తీసుకున్నాను నేను ఎందుకంటే ఒక గిన్నెలో దిగేయడానికి మనకి గిన్నెలో పెట్టినప్పుడు ఏంటంటే మనకి ఈజీగా సబ్బు అనేది ఇందులో కరిగిపోతుంది అన్నమాట కొంచెం వెడల్పు గిన్నె పెట్టినామనుకోండి మనకు పట్టుకోవడానికి కానీ కలపడానికి కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఇట్లా ఒక టిఫిన్ బాక్స్ లాంటివి తీసుకుంటే మీకు మంచిగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మీకు ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను ఎట్లా చేయాలో కొంచెం బాగా మసలాలండి నీళ్ళు మసిలితేనే మనకు మంచిగా అనేది వస్తుంది ఈ లోపల మనం ముల్తాన్ని మిట్ అనేది రోజ్ వాటర్తో కలిపేసుకుందాం కలిపేసి రెడీ చేసి పెట్టుకుందాము
ఇక్కడ ముల్తాన్ మిట్టి ఉంది చూడండి, ఇది రోజ్ వాటర్. రోజ్ వాటర్ని చూడండి, రోజ్ వాటర్ని ఇందులో బాగానే కలిపేసేయండి. కొంచెం కలవాలి, మంచి గంధంలాగా రెడీ కావాలన్నమాట మనకు. అట్లయితేనే మంచిగా మనకు అది తయారవుతుంది, సబ్బు అనేది మంచిగా తయారవుతుంది అన్నమాట. ఇట్లా నీట్గా కలిపేసిగా కలిపేసుకోండి మీరు రోజ్ వాటరు ముల్తాన్ మిట్టి అన్నమాట. కలిపేసిన తర్వాత చూడండి, కొంచెం కూడా కలవద్దు. రోజ్ వాటర్ వల్ల మంచి సువాసన వస్తుంది, ప్లస్ మనకు మంచిగా రిజల్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ముఖంలో మొటిమలు కానీ, కొంతమంది ఏంటంటే ఆయిల్ స్కిన్ ఉండి జిడ్డు జిడ్డు ఉంటుంది మాకు, ఫేస్ అనేది మంచి గ్లోలే ఉండట్లేదు అంటే ఈ సోప్ నైట్ పడుకునేటప్పుడు పెట్టుకొని మంచిగా వాష్ చేసుకోవాలనుకోండి. మీకు ఫేస్ ప్యాక్ లాగా అయిపోతుంది, ప్లస్ సబ్ పెట్టి కడిగిన ఫీలింగ్ ఉంటుంది మీకు, మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట. అది మీరు ఫాలో అవ్వండి. ఇంకొంచెం రోజ్ వాటర్ కలుస్తుంది, ఇంకొంచెం కలుపుతున్నాయి ఎందుకంటే మనకు సబ్బు లోపల కలవాలి కాబట్టి మంచిగా ఇట్లా కలిపేస్తే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు టమాటా రసం, దీన్ని కూడా బాగా కలపాలి. ఇప్పుడు ఏమేమి కలిపినా మనం ఇందులో టమాటా రసం, ముల్తాన్ మిట్టి, రోజ్ వాటర్ అన్నమాట, ఈ మూడు కలిపేసినాం మనం. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది మిశ్రమం. ఇక్కడ నీళ్ళు కూడా కాగుతున్నాయి మనకు పక్కన స్టవ్ పైన. తర్వాత ఇప్పుడు ఈ డబ్బా తీసుకోవాలి మనం. ఈ డబ్బాలో ఈ సబ్బు ముక్కలన్నీ వేసేయాలి. అర్థమవుతుంది కదా, ఏముందండి అర్థం కాకపోవడానికి పెద్ద ముచ్చట, ఇదేమన్నా. అన్ని సబ్బులన్నీ ముక్కలు ముక్కలు వేసుకోవాలి, ఇందులో వేసుకోవాలి. వాడేసిన ముక్కలన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకోవాలి. దాని తర్వాత ఇది ఈ డబ్బా తీసుకెళ్ళి వేడి నీళ్ళలో పెట్టాలన్నమాట. వేడి నీళ్ళలో చూడండి మసులుతున్నాయి బాగా. ఈ మసలే నీళ్ళల్లో డైరెక్ట్ పెట్టొద్దండి. సబ్బు ఎప్పుడైనా కూడా డైరెక్ట్ పెడితే ఏంటంటే అసలు మనకు సబ్బు అనేది రెడీ కాదుగో. నీళ్ళు కాగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో నేను పెట్టేస్తున్నా. పైన పైనే ఉంటుంది, తేలుతుంటుంది, దిగదన్నమాట ముందర లోపలికి. అందుకే కొంచెం పొడవు చూసుకోవాలి మనం, ఎందుకంటే పట్టుకర్రతో పట్టుకోవడానికి మనకి ఈజీగా ఉండాలి. పట్టుకొని అప్పుడప్పుడు స్పూన్తో కలుపుతుండాలన్నమాట. ఇట్లా పెట్టేసినాక చూడండి కనిపిస్తుందా మీకు, ఇట్లా సైడ్ వాటర్ బౌల్ బాయిల్డ్ అవుతుంటుంది. దాని పక్కన లోపల సోప్ ఉంది. ఇంకా బాక్స్ వేడెక్కలేదు, డబ్బా వేడెక్కలేదు కాబట్టి నేను చేతితో పట్టుకుంటున్నా. మీరు మాత్రం ఆ ప్రయత్నం చేయకండి, ఎందుకంటే వేడెక్కింది అనుకోండి చేయి కాలిపోతుంది అన్నమాట. ఇట్లా మెల్ట్ అయ్యేదాకా కాసేపు వేడి చేయండి, అదే మెల్లగా కరుగుతుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం తగ్గించుకోండి మంట, మంట నీళ్ళు ఎక్కువ వేడవుతున్నాయి కదా బయటికి పొంగిపోతాయి అన్నమాట. పొంగిపోకుండా ఉండాలంటే కొంచెం మంట తగ్గించుకున్నాం అనుకోండి, సన్న మంట మీద ఆ వేడికి మంచి కరిగిపోతుంది సబ్బు అనేది. అర్థమవుతుందా, మంట మాత్రం సన్న మంట మీద అండి, కొంచెం ప్రాసెస్ అవుతుంది అది. ఒకవేళ మీకు అంత ఓపిక లేకపోతే నీళ్ళు వేడి చేసిన తర్వాత సబ్బు ముక్కలన్నీ తీసుకెళ్ళి వాటర్ డబ్బాలు వేసేసి కొద్దిసేపు ఆగిన తర్వాత మీరు కరిగిన తర్వాత సబ్బు కరిగిన తర్వాత మళ్ళీ కూడా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం కొబ్బరి నూనె అనేది కొద్దిగా ఎక్కువనే వేయండి, మరి గిన్నెకి ఇట్లా అంటుకున్నట్టు కాకుండా కొంచెం వేస్తే ఏంటంటే సబ్బుకి కూడా కలిసినప్పుడు సబ్బు మంచి షైనింగ్ వస్తుంది, ప్లస్ మన బాడీ కూడా మంచి మంచిగా మెరుపు అనేది వస్తుంది అన్నమాట. ఇది కూడా మనకు అందంలో ఇది కూడా ఒక భాగమే. సబ్బు పెడితే కొంతమంది ఏంటంటే కామెంట్లు అడుగుతారండి, అది కొబ్బరి నూనె పెడితేనట ఫేస్ నల్లగా అయిద్దంట, చాలా నల్లగా అయింది మేడం కొబ్బరి నూనె నాకు పడదు అంటే, కొబ్బరి నూనె పడకపోవడం కాదండి అది, మీరు వాడే విధానంలో ఏమైనా తేడా ఉందే ఒకసారి చూసుకోండి. అప్లై చేసిన తర్వాత మంచిగా సబ్బెట్టి కడుక్కుంటే మనకు మంచి షైనింగే వస్తుంది, కానీ అది ఇక మీ నమ్మకానికి నేను కూడా ఏం చేయలేను, కాకపోతే ఎవరి నమ్మకాలు వాళ్ళకే ఉంటాయి కదా, అందుకోసం మనం కూడా ఏం మాట్లాడొద్దు. ఇట్లా రెండు బౌళ్ళల్లో నేను కొబ్బరి నూనె పెట్టి పెట్టేసిన, ఇప్పుడు ఇది కరుగుతుంది చూడండి. పెట్టేసి వేడి నీళ్ళల్లో పెట్టేసి గిన్నె ఏంటంటే ఇట్లా పెట్టినాం కదా, పెట్టిన తర్వాత మనము సిమ్లా పెట్టేసి వదిలేసుకున్నా పర్లేదు. చూడండి ఇలా కరిగిపోతుంది అన్నమాట. ఇలా అయిన తర్వాత అర్థమవుతుంది మీకు, డ్రాప్లో కొబ్బరి నూనె వేయండి. వేస్తే ఏంటంటే స్మూత్గా మెత్తగా వస్తుంది అన్నమాట, లూజ్గా లిక్విడ్ రూపంలో అవసరం లేదండి మనకు. కొంచెం కరిగి మనకు సబ్బు ఇట్లా అచ్చు లాగా రెడీ చేయడానికి అయితే సరిపోతుంది అన్నమాట. మనకు ఇట్లా కలిపేసేయండి, ఒక్కసారి కలపండి. ఇప్పుడు ఆయిల్ వేసిన కదా నేను, మళ్ళీ ఒక్కసారి ఇట్లా కలిపేసుకోవాలన్నమాట. నేను పట్టుకర్ర పట్టుకొని కలుపుతా. ఇలా రెడీ అయిందండి, ముద్దలాగా రెడీ అయింది కదా. ఇప్పుడు రెడీ అయిన దాంట్లో మనం ముల్తాన్ని మిట్టి రోజ్ వాటర్ అనేది కలిపినాం కదా, ఇప్పుడు కలిపిన దాన్ని మళ్ళీ ఇందులో పోసేసుకుంటే మనకు కనిపిస్తుందా మీకు, ఇట్లా తయారు ఇట్లా అవుతుంది అన్నమాట, ఇట్లా రెడీ అవుతుంది. మరీ లిక్విడ్ లాగా అవసరం లేదండి మనకు, కరిగి కొంచెం ముద్దలాగా అయితే సరిపోతుంది. కొంచెం ఓపికతో చేసుకోవాల్సిన ప్రాసెస్ ఇది.
మీరు తొందర పడితే నిమిషంలో కావాలంటే కాదు. ఎందుకంటే మనం మన ఇంట్లో మన సొంతంగా ఫేస్ మంచి గ్లో వచ్చేది, పింపుల్స్ తగ్గించేది, సైడ్ ఎఫెక్ట్ రాకుండా అన్ని రకాలుగా చేసేది మన చేతిలో మనం చేసుకుంటున్నాం కాబట్టి ఏంటంటే కెమికల్ అనేది కలిసి ఉండదు, న్యాచురల్గా ఉంటుంది కాబట్టి మీరు ట్రై చేసుకోవచ్చు. అందులో వేస్టేజ్ తోటే కదా, కొంచెం కష్టపడంత మాత్రాన మనకు నష్టం ఏం లేదు. ఇప్పుడు నేను ఇందులో ఈ ముల్తాన్ మిట్ అనేది పోస్తున్నా చూడండి. కలిపినాం కదా మనం, కలిపిన దాన్ని ఇందులో వేసేసేయాలి. కనిపిస్తుందా మీకు? వేసి బాగా కలపాలన్నమాట. మరీ లిక్విడ్ రూపంలో అవసరం లేదు, మనకు సబ్బులాగానే రెడీ అవుతుంది కాబట్టి. మనకు ఆల్రెడీ అయిన సబ్బు కదా, మనకు రెడీ అయిన సబ్బు కాబట్టి మనం సబ్బు తయారు చేయట్లేము. ఓన్లీ మనకు ఫేస్ మంచి గ్లో రావడానికి సబ్బు ముక్కలతోటి, వేస్ట్ అయిన సబ్బు ముక్కలతోటి రెడీ చేసుకుంటున్నాం కాబట్టి మనకు పెద్ద కలవాల్సిన అవసరం లేదు. ఇది బాగా కలిపేసేయాలన్నమాట. ఇది వేసేసిన చూసిరు కదా, కనిపిస్తుందా మీకు? ఇప్పుడు దీన్ని బాగా కలపాలన్నమాట. రెండు కలిపి కలిపేస్తే మనకు రెడీ అయిపోతుంది. కలిపినాక మీకు చూపిస్తాం. ఇప్పుడు ముల్తాన్ మిట్టి సబ్బు ముక్కలు కలిసినది కదా, ఈ గుజ్జునంతా తీసుకెళ్ళి మనం బౌల్లో కొంచెం కొంచెంగా తీసుకొని బౌల్లో వేసేసుకోవాలి. బౌల్లో కొబ్బరి నూనె కలపండి, ఏం కాదు, పింపుల్స్ కూడా కంట్రోల్ అవుతాయి కొబ్బరి నూనె వల్ల. ఇట్లా నీట్గా మొత్తం ఇట్లా నీట్గా అనేసుకొని ఇప్పుడు దీంట్లో ఇంకొక చుక్క కొబ్బరి నూనె పైన, పై వరుసకి కొంచెం కొబ్బరి నూనె వేసేసుకోండి. ఇక సూపర్ సబ్బు అండి మీకు. ఎంత మంచి గ్లో వస్తుంది అంటే ఈ సబ్బుతోటి చాలా మంచి గ్లో వస్తుంది, మంచి రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది వేస్ట్ సబ్బులే కాబట్టి ఒకసారి ప్రయోగం చేసినంత మాత్రం తప్పు లేదు, చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ముల్తాన్ మిట్టి లేదనుకోండి, ముల్తాన్ మిట్టి లేకపోతే ఒకవేళ మీకు ఇప్పుడు పిగ్మెంటేషన్ ఉందనుకోండి, ఆలుగడ్డలు మంచిగా మిక్సీకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆలుగడ్డల రసాన్ని కూడా వేసుకోవచ్చు. లేదంటే అలోవీరా జెల్ కూడా వేసుకోవచ్చు అనమాట. మీకు ఏది అందుబాటులో ఉంటే, బ్యూటీకి సంబంధించింది అది అందుబాటులో ఉండదు, మీ ప్రాబ్లమ్ని బట్టి వేసుకొని చేసుకుందామంటే మంచి ఫేస్ ప్యాక్ లాగా ఒక గంట సేపు పెట్టుకొని రెడీ అయ్యి ఉండాలంటే మనకు టైం సరిపోదు కాబట్టి మీరు ఇట్లా కూడా ఫాలో అవ్వచ్చు అనమాట. సబ్బు పెట్టి కడిగినామంటే మీకు అది దాని ఫలితం కనిపిస్తుంది, నైట్ మొత్తం అదే సబ్బు అది ఉంటుంది కాబట్టి మీకు బాడీ పైన మంచి రిజల్ట్ అనేది మీకు వస్తుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇది వేస్ట్ పీసులతోటే కాబట్టి మీకు పెద్దగా ఇబ్బంది కూడా ఏం కలగదు, పెద్ద కష్టపడాల్సింది కూడా ఏం లేదు. కాకపోతే స్టవ్ పైన పెట్టి మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ దాకా ప్రాసెస్ పడుతుందండి. సిమ్లా పెట్టాలి, వాటర్ కూడా పెట్టి కొంచెం పీసులాగా ఉన్నా నష్టం లేదు మీకు, మొత్తం కరగాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకంటే తర్వాత మొత్తం సబ్బు అయిపోతుంది అనమాట, ఇది దగ్గరకై ఒక సబ్బులాగా తయారవుతుంది కాబట్టి మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఏంటంటే ముద్దలాగా కావడం కోసం మాత్రమే మనం చేసుకోవాలన్నమాట. ఇట్లా సబ్బు కనిపిస్తుందా చూడండి, ఇది సబ్బు అనమాట. ఇట్లా ఫేస్కి అప్లై చేసుకుంటే మంచి గ్లో వస్తుంది. కలర్ కాంబినేషన్ అనేది, అట్రాక్షన్ అనేది చూసుకోవద్దు, మనం మంచి గ్లో వస్తుందా లేదా చూసుకోవాలి. సబ్బు కూడా మొత్తం కరగాల్సిన అవసరం లేదు, మనకి సబ్బు ముద్దలాగా అయ్యేంత వరకు కరిగితే సరిపోతుంది, మొత్తం వాటర్లా కావాల్సిన అవసరం లేదు. అందరికీ చాలా బాగా యూజ్ కావాలి, సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉండాలి, డబ్బులు దుబారా కావద్దు. ఎందుకంటే అందరు డబ్బున్న వాళ్ళే ఉండరు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. సైడ్ ఎఫెక్ట్ రాకుండా మన ఇంటి వస్తువులతోటి మనం ఎట్లా మంచిగా కావాలో అనేది చూపిస్తానండి మీకు. మన వీడియోలన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే, చూసుకుంటూ పోతుంటే అన్నీ మీకు అర్థమవుతుంది. అందుకోసం అండి తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు బాగా నచ్చితే కామెంట్లు పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ కామెంట్లు, మీ లైకులు, మీ షేర్లే మీరు చేసేది నాకు ఒక ఇదొక్క ఏమంటారు, నేను మీకు ఇది ఇస్తున్నా మీరు నాకు అది ఇవ్వండి, తప్పకుండా ఇస్తారనుకుంటున్నానండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ బటన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది మాత్రం మనసులో పెట్టుకోండి, ఇదొక్కటి చేయండి. ఎందుకంటే మన వీడియోలు చాలా వైరల్ అవుతాయి అనమాట, దానికోసం నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. అట్లాంటప్పుడు ఏంటంటే 10 మందికి ఉపయోగపడుతుంది మనది, 10 మందికి ఉపయోగపడితే మన వంతుగా వాళ్ళకి సహాయం చేసినట్టు అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారనుకుంటున్నా, షేర్ చేస్తారనుకుంటున్నా, కామెంట్లు కూడా పెడతారనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.